తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమిలా మారాయి. అధిక ఉష్ణోగ్రతలకి తోడు వడగాల్లు వీస్తుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తెల్లారింది మొదలు బయటికి రావాలంటేనే వణికిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే మాడు మాడేలా ఎండ మండిపోతోంది. దీంతో జనం బయటికి రావాలంటే వణికిపోతున్నారు. ఇక బయట తిరగడం సంగతి పక్కన పెడితే ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది. ఏసీలు కూలర్లు గిర్రుగిర్రుగా తిరుగుతున్నా ఏమాత్రం చల్లదనం మాత్రం కానరావడం లేదు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జనానికి ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. సూర్యుడి ప్రచండ రూపాన్ని తట్టుకోలేక జనం గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 45 కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సింగరేణి బెల్ట్ అయితే 47 డిగ్రీలు నమోదైనట్టు సమాచారం. దీనికి తోడు వడగాళ్లు వీస్తుండడంతో వడదెబ్బ బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదే సమయంలో ఎన్నికలు సైతం జరుగుతుండడంతో కార్యకర్తలు నేతలు సైతం వడదెబ్బకి గురవుతున్నారు. దీంతో సామాన్యుడు మాత్రం అవసరమైతే తప్ప బయటకి రావడం లేదు.